నెల్లూరు జిల్లాలోని కొండ బిట్రగుంట బెల్లంకొండ క్షేత్రం బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ సేవను ఆలయ అధికారులు నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు యాదగిరి వెంకట నరసింహాచార్యులు ఆధ్వర్యంలో బృందం చేత సాయి ప్రసన్న వెంకటేశ్వర స్వామికి తొలుత మంగళ స్నానం చేయించారు. అనంతరం పట్టు పీతాంబరాలు సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు దీర్చారు. కర్పూర హారతులు, ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి సేవకే అంకితమైన మనోవేగంతో సంచరించే గరుడినిపై వెంకటేశ్వరుడు గ్రామానికి బయలుదేరే దృశ్యం నేత్రపర్వంగా సాగింది. అల్లూరు మండలం సంబునిపాలెంకు చెందిన పురిణి తిరుపతయ్య, పుచ్చలపల్లి సుబ్బారావు తదితరులు కర్తలుగా వ్యవహరించారు.